హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఆస్ట్రేలియా గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దీన్ని అధికారికంగా కామన్వెల్త్ ఆఫ్ ఆస్ట్రేలియా అని అంటారు. మన భూగోళం యొక్క దక్షిణ భాగంలో ఉన్న పసిఫిక్ మహాసముద్రానికి హిందూ మహాసముద్రానికి మధ్య ఉన్న ఒక దేశం ఇది. ఇది ప్రపంచంలోని 6వ అతిపెద్ద దేశం మరియు సాంప్రదాయకంగా ఉన్న 7 ఖండాల్లో ఒకటి. అన్ని ఖండాల కంటే ఈ ఖండం చాలా చిన్నది. దీని యొక్క క్యాపిటల్ కాన్బెర్రా. ఈ దేశంలో అతిపెద్ద సిటీ సిడ్నీ. ఇక్కడ నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. ఇక్కడ ప్రభుత్వంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అలాగే రాజ్యాంగ రాజరికం కూడా ఉంది. ఇక్కడ జనాభా సుమారుగా 2,45,97,000 దాటుంది. ఇక్కడ కరెన్సీ ఆస్ట్రేలియన్ డాలర్. ఈ ఆస్ట్రేలియా, దీనికి దగ్గరలో ఉన్న చిన్న చిన్న ద్వీపాలు మన భూగోళంలోని ఖండాల నుంచి ఇవి విడిపోయి కొన్ని లక్షల సంవత్సరాలు అవడం వల్ల ఈ ప్రాంతాల్లో ఉండే జంతువులు మీకు ప్రపంచంలో ఎక్కడ కనిపించవు. సుమారుగా 50,000 సంవత్సరాల క్రితం ఇక్కడ మానవ జాతి ఆరంభమైంది. వీళ్ళని ఇప్పుడు ఆస్ట్రేలియన్ అబోరిజైన్స్ అంటారు. చుట్టుపక్కల ద్వీపాలు అన్నీ ఇంగ్లాండ్ నుంచి 1850లో స్వతంత్రాన్ని పొందాయి. అవన్నీ కలిసి జనవరి 1, 1901 నాడు ఒక సమాఖ్యగా మారాయి. ఆస్ట్రేలియా యొక్క మొదటి ప్రధానమంత్రి ఎడ్మండ్ బార్టన్. ఈ ఆస్ట్రేలియా ఐక్యరాజ్య సమితి, దాంతోపాటు కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్లో భాగంగా ఉంది. ఈ ఆస్ట్రేలియా వైశాల్యంలో చాలా పెద్దది. ఈ ఆస్ట్రేలియా యొక్క మొత్తం వైశాల్యం 77,41,220 స్క్వేర్ కిలోమీటర్లు ఉంటుంది. ఈ ఆస్ట్రేలియా చాలా పెద్దదైనప్పటికీ ఎక్కువ శాతం భూమి ఎడారిలాగే ఉంటుంది. అందుకే చాలామంది సిడ్నీ, మెల్బోర్న్, పెర్త్, హోబార్ట్ వంటి సముద్రానికి అతి తీరంలో ఉండే ప్రాంతాల్లో ఉండే పట్టణాల్లోనే నివసిస్తూ ఉంటారు. సముద్రానికి దూరంగా ఉండే అతి పెద్ద పట్టణం క్యాన్బెర్రా. ఇదే ఆస్ట్రేలియా యొక్క రాజధాని. ఈ దేశానికి మొట్టమొదటిసారిగా ఇతర ఖండాల నుంచి 50,000 సంవత్సరాలకు ముందు మనుషులు ఇక్కడికి వచ్చినట్లు ఆధారాలున్నాయి. 1788లో ఇంగ్లీషు వాళ్ళు ఈ ఖండానికి వచ్చినంత వరకు అక్కడ ఉండే మనుషులు వేటాడుకొని బ్రతికేవాళ్ళు. అక్కడ ఎక్కువగా ఉండే కంగారులను అక్కడ వాళ్ళు వేటాడి దాని మాంసాన్ని తినేవారు. ఈ దేశానికి ఆస్ట్రేలియా అనే పేరు లాటిన్ పదమైన టెర్రా ఆస్ట్రేలియా ఇన్కాగ్నిటో అనే పదం నుంచి వచ్చింది. దీనికి అర్థం ఎవరికి తెలియని దక్షిణ ప్రాంతం అని అర్థం. ఈ జనరేషన్లో ప్రపంచంలో ఉన్న మిగతా చాలా దేశాలతో పోల్చుకుంటే ఈ దేశంలో ఇంటర్నెట్ స్పీడ్ చాలా తక్కువగా ఉంటుందంట. ఈ దేశంలో అతి ప్రమాదకరమైన, అత్యంత విషపూరితమైన పాములు ఎన్నో ఉన్నాయి. ఈ ఆస్ట్రేలియాని ప్రపంచంలోనే స్పోర్ట్స్ క్యాపిటల్ కింద పిలుస్తారు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న అన్ని స్పోర్ట్స్లో 70% వరకు స్పోర్ట్స్లో ఈ దేశం నుంచి ఆటగాళ్ళు పాల్గొంటూ ఉంటారు. అందుకే ఈ దేశాన్ని ద స్పోర్ట్స్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అంటారు. యూకే కంటే ఈ ఆస్ట్రేలియా 32 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అలాగే యూరప్ కంటే 2 రెట్లు పెద్దదిగా ఉంటుంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సమానంగా ఈ దేశం యొక్క విస్తీర్ణం కూడా ఉంటుంది. ప్రపంచంలో మిగతా దేశాల కంటే ఈ దేశంలో జనసాంద్రత చాలా తక్కువగా ఉంటుంది. మన భూమిపై ఉన్న ఖండాల్లో చాలా దేశాలు ఉంటాయి, కానీ ఈ ఆస్ట్రేలియా ఖండం మొత్తం ఒకే ఒక దేశంగా ఖండంగా ఉంది. ఈ విధంగా ఒక ఖండమే ఒక దేశంగా మనుగడ సాధించింది ఈ ఒక్క ఆస్ట్రేలియానే. ఈ ఆస్ట్రేలియాలో ప్రతి సంవత్సరం జనవరి 26ని ఈ కంట్రీ యొక్క నేషనల్ డే కింద సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఈ దేశానికి జాతీయ జంతువు కంగారు. ఈ కంగారులు ప్రపంచంలో మీకు ఎక్కడా ఉండవు, అలాగే ఎక్కడ బ్రతకలేవు కూడా. ఈ ఒక్క ఆస్ట్రేలియాలోనే మీకు కంగారులు కనిపిస్తాయి. 2011లో ఆస్ట్రేలియాలో కొన్ని కమర్షియల్ ఏరియాల్లో పెంచబడుతున్న కంగారుల సంఖ్య మాత్రమే 3,45,00,000 వరకు ఉంది. అంటే ఆ దేశ జనాభా కంటే అక్కడ ఉండే కంగారుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రపంచంలోనే అతి పొడవైన ఫెన్సింగ్ ఈ ఆస్ట్రేలియాలోనే ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే ప్రపంచంలోనే అతి పొడవైన ఫెన్స్. దీన్ని డింగో ఫెన్స్ అంటారు. దీని యొక్క పొడవు 5,530 కిలోమీటర్లు ఉంటుంది. అప్పట్లో 1789లో అప్పుడుండే ఆర్థర్ ఫిలిప్ అనే ఒక గవర్నర్ ఆ మొట్టమొదటిసారిగా ఆ దేశంలో పోలీసుల్ని నియమించాడంట. కానీ ఆ పోలీసులు చాలా కరుకుగా, ధైర్యంగా ఉండాలని కొంతమంది క్రిమినల్స్నే అక్కడ పోలీసుల కింద మొట్టమొదటిసారిగా నియమించుకున్నారంట. ప్రపంచంలోనే మీకు అత్యంత భయంకరమైన, విషపూరితమైన స్పైడర్స్ కావాలంటే మీరు తప్పనిసరిగా ఆస్ట్రేలియా వెళ్లాల్సిందే. ఇక్కడ ఉన్న ఆస్ట్రేలియన్ రెప్టైల్ పార్క్ అనే పార్కులో ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన స్పైడర్స్ అన్ని కనిపిస్తాయి. ఈ స్పైడర్స్ అక్కడ ఒక రకమైన పాల వంటి పదార్థాన్ని స్రవిస్తాయి. ఈ మిల్క్ లాంటి పదార్థంలో అక్కడ సాలెపురుగు నుంచి వచ్చిన విషం ఉంటుంది. ఆ విషం ఆ దేశంలో ఉండే ల్యాబొరేటరీస్కి పంపిస్తారు.
ఆ స్పైడర్స్ నుంచి వచ్చిన ఆ విషం నుంచే యాంటీవెనమ్ తయారు చేస్తారు. ఇది విషానికి విరుగుడుగా పనిచేస్తుంది. ప్రపంచంలో మీరు ఏ దేశంలో చూసుకున్నా ఆఖరికి మన దేశంలో కూడా 100 రకాల పాముల జాతులుంటే అందులో 25% నుంచి 30% వరకు మాత్రమే పాములు విషపూరితమై ఉంటాయి. మిగతావన్నీ మామూలు సాధారణ పాములే ఉంటాయి. కానీ ఈ దేశంలో సాధారణ పాముల కంటే అత్యంత విషం ఎక్కువ ఉండే పాముల శాతమే ఎక్కువగా ఉంటుంది. ఈ దేశంలో ఉండే అన్ని పాముల కంటే ఇన్లాండ్ తైపాన్ అనే ఒక పాము అత్యంత విషాన్ని చిమ్ముతుంది. ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే ఆ ఇన్లాండ్ తైపాన్. దీని నోటి నుంచి వచ్చే విషం ఒక్క చుక్కతో 100 మంది మనుషుల్ని ఒకేసారిగా చంపచ్చు. అలాగే సుమారుగా 250,000 ఎలుకల్ని ఈ ఒక్క చుక్క విషంతో చంపొచ్చట. అంత పవర్ఫుల్ అయిన విషం ఈ పాము నుంచి వస్తుంది. ఈ పాములు కూడా ఈ ఆస్ట్రేలియాలో చాలా ఎక్కువగా కనిపిస్తాయి. సిడ్నీలోనే ఎంతో ఫేమస్ అయిన హార్బర్ బ్రిడ్జ్ అనేది అందరు టూరిస్టులకి ఎంతో ఇష్టం. స్టీల్తో చేయబడిన ఆర్క్ షేపులో ఉండే బ్రిడ్జ్ ఇది. అక్కడ సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉంటుంది. ఈ బ్రిడ్జ్ గిన్నిస్ రికార్డులో కూడా స్థానాన్ని సంపాదించింది. అలాగే ప్రపంచంలోనే అత్యంత పొడవైన గల్ఫ్ కోర్ట్ ఇక్కడే ఉంది. ఈ గల్ఫ్ కోర్ట్ సుమారుగా 1365 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. అలాగే గల్ఫ్ కోర్స్ మొత్తం 2 రాష్ట్రాల్లో కలిపి ఉంటుంది. మామూలుగా భూమిపైన క్షీరదాలంటే పిల్లల్ని కని పాలిచ్చి పెంచుతాయి. కానీ క్షీరదాలు ఎప్పుడు పిల్లల్ని పెట్టడం తప్ప గుడ్లను పెట్టవు. కానీ భూమిపైనే గుడ్లను పెట్టే 2 రకాల క్షీరదాలు ఓన్లీ ఆస్ట్రేలియాలోనే ఉన్నాయి. అవి 1 ప్లాటిపస్, 2 ఎకిండా. ఈ 2 జాతుల జంతువులు కూడా మీకు ఆస్ట్రేలియాలోనే కనిపిస్తాయి. ఇవి క్షీరదాలైనప్పటికీ కూడా పిల్లల్ని కనకుండా గుడ్లు ద్వారా పొదుగుతాయి. ఈ ఆస్ట్రేలియాలో ప్రపంచంలో ఈ రోజుల్లో వాడుతున్న చాలా వస్తువుల్ని కనిపెట్టారు. వాటిలో అల్ట్రాసౌండ్, ఫుట్బాల్, ది ట్యాంక్, రిఫ్రిజిరేటర్, అలాగే ప్రీపెయిడ్ పోస్టేజ్, దాంతోపాటు ఏరోప్లేన్స్లో ఎంతో ఫేమస్ అయిన బ్లాక్ బాక్స్, ల్యాండ్ మోవర్స్, అలాగే సెక్యూరిటీస్లో ఎంతో ఫేమస్ అయిన స్మోక్ అలారమ్స్ని, దాంతోపాటు మెడిసిన్స్లో ఆస్పిరిన్, పెన్సిలిన్ లాంటివి ఎన్నిటినో ఈ దేశంలో కనుగొన్నారు. మామూలుగా కాఫీ మిషన్ అంటే ఎక్కడైనా 1, 2 లేదా 3 కాఫీలు మాత్రమే ప్రొడ్యూస్ చేస్తుంది. కానీ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ప్రపంచంలోనే అత్యంత పెద్ద కాఫీ మిషన్. ఇది కూడా ఆస్ట్రేలియాలోనే ఉంది. ఈ మిషన్ ద్వారా ఒకే టైంలో 18 కప్పుల వరకు కాఫీని ప్రొడ్యూస్ చేయొచ్చు. అలాగే ఈ మిషన్ కూడా హ్యాండిల్ చేయాలంటే సుమారుగా 5 ఉండాలంట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది కేకులా కనిపిస్తుంది. దీన్ని మీట్ పై అంటారు. ఇది మాంసంతో తయారు చేస్తారు. బయట కేకులా ఉంటుంది కానీ లోపల మాంసంతో పాటు కొన్ని రకాల పదార్థాలను కలిపి తయారు చేస్తారు. ఇలాంటివి అక్కడ ప్రతి సంవత్సరం ఆస్ట్రేలియాలో సుమారుగా 260 మిలియన్ల వరకు అక్కడ ప్రజలు తింటారంట. అంటే ప్రతి ఒక్కరూ కనీసం 12 తింటారంట. పిజ్జాలు, బర్గర్ లాగే ఇవి కూడా ఆస్ట్రేలియాలో చాలా ఫేమస్. ఆస్ట్రేలియాలో బీరు కూడా చాలా ఎక్కువగా తాగుతారు. అక్కడ ప్రతి మనిషి సగటున 83 లీటర్ల బీరుని తాగుతూ ఉంటారు. అక్కడ వాతావరణం బట్టి ఎక్కువగా జనాలు బీర్ని ఇష్టపడతారంట. ప్రపంచంలోనే చాలా అరుదుగా కనిపించే వైట్ వేల్ ఈ ఆస్ట్రేలియా సముద్ర జలాల్లోనే మీకు కనిపిస్తుంది. దీన్ని అక్కడ మిగాలు అంటారు. ఇవి సంవత్సరం అంతా అక్కడ కనిపించవు. కొన్ని కాలాల్లో అంటే శీతాకాలం, హేమంత ఋతువు లాంటి కాలాల్లో మీరు గానా ఆస్ట్రేలియా వెళ్తే అలాంటి టైంలో అక్కడ ఈ వైట్ వేల్స్ కనిపిస్తాయి. ఈ ఆస్ట్రేలియాలో అక్కడి ప్రజలతో పాటు ప్రపంచంలోనే అన్ని కల్చర్లు మీకు అక్కడ కనిపిస్తాయి. 200 కంటే ఎక్కువగా దేశాల నుంచి ప్రజలు వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. అలాగే ఈ దేశంలో మాట్లాడే భాషలు కూడా 200 రకాలు ఉంటాయి. వింటర్లో అయితే స్విట్జర్లాండ్ కంటే ఎక్కువగా ఐస్ ఈ ఆస్ట్రేలియాలోనే పడుతుంది. ప్రపంచంలోనే ఆడవాళ్ళకి ఓటు హక్కు వినియోగానికి అనుమతినిచ్చిన దేశాల్లో ఈ ఆస్ట్రేలియా 2వ స్థానంలో ఉంటుంది. 1902 ఈ దేశంలో ఆడవాళ్ళకి అక్కడ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి అవకాశాన్ని ఇచ్చారు. ఈ దేశం మొత్తం జనాభా 23 మిలియన్లు ఉంటే అందులో 14 మిలియన్ల వరకు ప్రజలు ఓన్లీ ఒబిసిటీ వల్లనే బాధపడుతున్నారు. ఆ దేశంలో స్మోకింగ్ వల్ల, ఇతర జబ్బుల వల్ల ఎవరైతే చనిపోతున్నారో వాళ్ళందరికంటే ఈ ఒబిసిటీ, అదే ఊబకాయం వల్లే చాలామంది ఎక్కువగా చనిపోతున్నారంట. అలాగే ఈ దేశంలో సముద్రాల్లో కూడా సెపరేట్గా కట్టబడిన స్విమ్మింగ్ పూల్స్ మీకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ దేశంలోని వెస్ట్రన్ ఆస్ట్రేలియాలో మీకు ఎక్కడ కనిపించినటువంటి పింక్ లేక్ కనిపిస్తుంది. ఇది యాక్చువల్గా ఉప్పు సరస్సు. కానీ ఇది తర్వాత పింక్ కలర్లోకి మారడం వల్ల ఇది పింక్ లేక్ కింద ప్రాచుర్యంలోకి వచ్చింది. అలాగే ఇది ఎప్పుడు పింక్ లేక్ కాకుండా కొన్నిసార్లు కలర్ని కూడా మార్చుకుంటుంది.
ఈ దేశం చుట్టూ 12 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉండడం వల్ల, అలాగే ఇది 3 సముద్రాలకు మధ్యలో ఉండడం వల్ల అత్యంత ఎక్కువగా సముద్ర తీర ప్రాంతం ఉన్న దేశాల్లో ఇది 3వ స్థానంలో ఉంది. ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో అయితే ఒక వింత రూల్ ఉంది. మీ ఇంట్లో బల్బ్ ఎప్పుడైనా కాలిపోయినా సరే అక్కడ లైసెన్స్ ఉన్న ఎలక్ట్రీషియన్ మాత్రమే వచ్చి మార్చాలి, ఇంకెవరైనా మార్చడానికి అక్కడ చట్టం ఒప్పుకోదంట. ఈ ఆస్ట్రేలియాలో సుమారుగా 10,000 కంటే ఎక్కువగానే బీచ్లు ఉన్నాయి. మీరు రోజుకు ఒక బీచ్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నా అక్కడ ఉండే బీచ్లన్నీ చూడడానికి మీ జీవితకాలంలో సుమారుగా 27 సంవత్సరాలని కేటాయించాల్సి వస్తుంది. ఆస్ట్రేలియాలో ఉండే నేషనల్ సైన్స్ ఏజెన్సీనే మొట్టమొదటిసారిగా వైఫైని కనిపెట్టినట్టు అక్కడ రికార్డుల్లో ఉంది. ఈ ఆస్ట్రేలియాలో మిగతా జంతువులతో పాటు ఒంటెలు కూడా ఎక్కువగా ఉంటాయి. వీటిని ఈ దేశస్తులు ఎక్కువగా సౌదీ అరేబియాకి ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. సౌదీ అరేబియా దేశం వాళ్ళు ఈ ఒంటెల్ని ఎక్కువగా అక్కడ మాంసం వండుకొని తినడానికి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. ప్రపంచంలో గ్యాంబ్లింగ్ ఎక్కువగా ఆడే దేశాల్లో ఈ ఆస్ట్రేలియా కూడా ఒకటి. ఈ గ్యాంబ్లింగ్ పైన చాలా ఎక్కువగా డబ్బుని ఖర్చు చేస్తూ ఉంటారంట. ప్రపంచంలోనే అత్యధికంగా ఎక్కువగా ఉన్నినిచ్చే గొర్రెలు ఈ ఆస్ట్రేలియాలోనే మీకు కనిపిస్తాయి. ఒక గొర్రె నుంచి సుమారుగా 40 కేజీల వరకు ఉన్నిని అక్కడ తీస్తూ ఉంటారంట. అది కూడా ఆ గొర్రె పైన 5 సార్లు కట్ చేస్తే గానీ ఆ ఉన్ని బయటకు రాదంట, అంత ఎక్కువగా ఉంటుందంట. అలాగే 2011లో ఉన్న లెక్కల ప్రకారం సుమారుగా 73 మిలియన్ల గొర్రెలు ఆస్ట్రేలియాలో పెంచబడుతున్నాయంట. ఈ రోజుల్లో అందరూ సెల్ఫీలు తీసుకుంటూ ఉన్నారు. అలాంటి సెల్ఫీ అనే వర్డ్ ఈ ఆస్ట్రేలియాలోని అక్కడ ఉండే ఒక రకమైన యాస నుంచి వచ్చింది. అది కూడా 2002లో ఆన్లైన్లో ఒక ఫారంలో మొట్టమొదటిసారిగా ఆ సెల్ఫీ అనే వర్డ్ని యూజ్ చేశారంట. ఆ తర్వాత 2013 కల్లా ఆ వర్డ్ ఎంతో ఫేమస్ అయింది. ఇప్పుడు ప్రపంచంలోనే సెల్ఫీ అనే వర్డ్ లేకుండా ఎవరు ఉండలేకపోతున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి పోకర్ మిషన్స్ అంటారు. వీడియో గేమ్స్ అంతగా ప్రాచుర్యంలో రాకముందు ఇవి ఎంతో ఫేమస్. కాయిన్స్ని అందులో పెట్టి అక్కడ ఉండే బటన్స్ని నొక్కడం వల్ల కొన్ని పాయింట్ల ద్వారా డబ్బును సంపాదిస్తుంటారు. ఆస్ట్రేలియాలో చాలామంది ఈ పోకర్ గేమ్ను ఆడడానికి ఎంతో ఇష్టపడుతుంటారు. ఈ ఆస్ట్రేలియాలో ఈ పోకర్ ఆడే ప్రతి ఒక్కరు ప్రతి సంవత్సరం సుమారుగా 24,000 రూపాయల వరకు ఈ గేమ్లో లాస్ అవుతున్నారంట. అలాగే ప్రపంచంలో పోకర్ మిషన్స్ అన్ని ఎన్ని ఉన్నాయో అందులో 20% వరకు మిషన్స్ అన్నీ ఈ ఒక్క ఆస్ట్రేలియాలోనే ఉన్నాయి. వీళ్ళకి పోకర్ అంటే అంత పిచ్చంట. ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్ని ఒపేరా హౌస్ అంటారు. ఆస్ట్రేలియా అంటే అందరికీ గుర్తొచ్చేది ఈ ఒపేరా హౌసే. ఇది ఒక ఆర్కిటెక్చరల్ వండర్. ఇది కట్టిన ఆర్కిటెక్ట్కి ఐడియా ఎలా వచ్చిందంటే, అతను ఒకరోజు ఆరెంజ్ని తింటుండగా దాని తొండాన్ని విచ్చుకోవడం చూసి దాని నుంచి ఇన్స్పైర్ పొంది ఈ ఒపేరా హౌస్ని డిజైన్ చేశారంట. ఈ రోజుల్లో ఎవరైనా కారులో ప్రయాణిస్తే సీట్ బెల్ట్ మస్ట్ అండ్ షుడ్గా పెట్టుకోవాలని రూల్ ఉంది. అలాంటి రూల్ని మొట్టమొదటిసారిగా 1970లో ఈ ఆస్ట్రేలియాలోని విక్టోరియాలోనే పెట్టారంట. ఆ విధంగా మొట్టమొదటిసారిగా సీట్ బెల్ట్ని కంపల్సరీ చేస్తూ డ్రైవర్తో పాటు డ్రైవర్ పక్కన కూర్చున్న ప్యాసింజర్ కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవాలని 1970లోనే ఆస్ట్రేలియాలో మొట్టమొదటిసారిగా లా తీసుకొచ్చారు. 1938 నుంచి 1902 వరకు ఆస్ట్రేలియాలో ఒక వింత చట్టం అమల్లో ఉండేదంట. అదేంటంటే, జనాలందరూ ఎక్కువగా ఉండే పబ్లిక్ బీచ్ల్లో స్విమ్ చేయడం అక్కడ ఒక ఇల్లీగల్ అంట. ఆ విధంగా ఆ సంవత్సరాల మధ్యలో ఎవరైనా పబ్లిక్ ప్లేసుల్లో స్విమ్ చేస్తే వారిని శిక్షించేవారంట. 1967లో అప్పటి ఆస్ట్రేలియన్ ప్రధానమంత్రి అయిన హరోల్డ్ హోల్డ్ స్విమ్మింగ్ చేయడానికి తన ఫ్యామిలీతో పాటు వెళ్ళాడంట. ఆ విధంగా వెళ్ళిన ప్రధానమంత్రి కొంచెం సమయంలోనే నీటిలో మునిగిపోయి ఎవరికి కనిపించకుండా వెళ్ళిపోయాడంట. ఆ తర్వాత అతని కోసం 2 రోజులు వెయిట్ చేసిన తర్వాత అతని డెడ్ బాడీ ఎంత ప్రయత్నించినా దొరకపోవడంతో అతను చనిపోయారని నిర్ధారించుకున్నారంట. యుఎస్ అలాగే రష్యా తర్వాత ఆర్బిట్లోకి శాటిలైట్లని ఖచ్చితంగా ప్రయోగించిన దేశం ఈ ఆస్ట్రేలియాని. ఒక్క అగ్నిపర్వతం కూడా లేని దేశం ఈ ఆస్ట్రేలియానే. ఈ ఆస్ట్రేలియా మొత్తం భూభాగంలో మీకు ఎక్కడ కూడా ఒక్క అగ్నిపర్వతం కూడా కనిపించదు. ఈ దేశంలో ఉండే కంగారుల్లో సుమారుగా 60 రకాల జాతులు ఉంటాయంట. అలాగే ఇక్కడ ఉండే స్పైడర్స్లో కూడా సుమారుగా 1500కు మించే జాతులు ఉంటాయంట. ఈ కంగారులు నీరు లేకుండా కొన్ని నెలల వరకు జీవించగలవంట. అలాగే వీటికి ఎప్పుడైనా నీరు కావాల్సి వస్తే భూమి లోపల 3 నుంచి 4 అడుగుల వరకు తమ చేతులతోనే గుంటను తవ్వి అందులోంచి నీరు తాగలవంట. ఇక్కడ వెస్టర్న్ ఆస్ట్రేలియాలో బంగారపు గనులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయంట. ప్రపంచంలో ఎంతో ఫేమస్ అయిన టెన్నిస్కి సంబంధించిన గ్రేటెస్ట్ ప్లేయర్స్ కూడా ఈ ఆస్ట్రేలియాలో ఉన్నారు.
గ్రీస్ ఎథెన్స్లో ప్రజలందరూ ఎంతమంది ఉంటారో అక్కడ ఉండే ప్రజల తర్వాత అంత ఎక్కువగా ప్రజలు ఈ ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఉంటారు. ఆ విధంగా మెల్బోర్న్లో గ్రీక్ పాపులేషన్ కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ బర్డ్ పేరు ద ఆస్ట్రేలియన్ లైన్ బర్డ్. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది మిగతా పక్షుల్లా కాకుండా ఇది మిమిక్రీ చేస్తుంది. సుమారుగా 15 రకాల వరకు చెందిన వివిధ పక్షుల యొక్క వాయిస్ని ఇది పసిగట్టి వాటిలాగే అరడం వాటిలాగే పిలవడం కూడా చేస్తుంది. ఆస్ట్రేలియాలోనే అత్యధికంగా ఎక్కువగా చర్చిలు ఉండే ప్రదేశం అడిలేడి. ఈ ప్రాంతంలోనే ఆ దేశంలో అన్నిటికంటే ఇక్కడ ఎక్కువగా చర్చిలు ఉంటాయంట. చంద్రుడి పైన మనిషి మొట్టమొదటిసారిగా అడుగు పెట్టినప్పుడు దాన్నంతా 1969 ఈ ఆస్ట్రేలియానే మిగతా ప్రపంచానికి బ్రాడ్కాస్ట్ చేసి చూపించిందంట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని షేర్ చేయండి లేదా లైక్ చేయండి. రెగ్యులర్గా నా అప్డేట్స్ నా వీడియోస్ మీకు కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.